సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలము నక్కగూడెంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు మంత్రులు. గతంలో మహిళలందరికీ డ్వాక్రా పథకం కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు బట్టి విక్రమార్క. ఎన్నో సంవత్సరాల తర్వాత 1వ తారీఖున జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ డ్యాం 70 సంవత్సరాలైన చెక్కు చెదర్లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం డ్యాము 3 సంవత్సరాలనే కుంగిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిని, మంత్రులను కలవాలంటే చాలా తిప్పలు పడేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు. ఇది ప్రజాపాలన అని అన్నారు. శివరాత్రి జాతర పోతున్నారు మేము మేలుచెరుకి పోతే బస్సులు పోండి అందరి బస్సులు నిజంగా ఆ బండరాలను చూస్తా ఉంటే ఒక మనిషికి సంకల్ప బలం ఉంటే తప్ప దీన్ని మార్చలేదు. అందుకోసం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు లిఫ్ట్లు పెట్టించి నీళ్లు పారిస్తూ పచ్చటి పంటలు పండిస్తా ఉన్నటువంటి పరిస్థితి మేము వస్తా ఉంటే చూశాం. భవిష్యత్తులో కూడా ఇది కూడా గతంలో కడితే ఆ పులుచింతల ప్రాజెక్టులో మునిగిపోతే అలా వదిలేస్తారు ఎవరైనా, కానీ దాన్ని మళ్లీ తిరిగి పునరుద్ధరణ చేపిస్తూ దాన్ని మళ్లీ అది పోకూడదని చెప్పి 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి తిరిగి మళ్లీ ప్రారంభోత్సవం చేపించి మళ్లీ పంటలు బాధించడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని ఇది భగీరథ ప్రయత్నం. వారి ప్రయత్నాలు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు ఆనందిస్తా ఉన్నాం. ఈరోజు యాదాద్రి పవర్ ప్లాంట్ రివ్యూ చేస్తామని వెంటనే 3200 ఎకరాలకు నిలిచే నక్కగూడెం ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనకు రావడం వారు మనం ఆహ్వానించడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. ఎటువంటి ప్రాంతానికి ఇప్పటికే వాళ్ళు గతంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ రోడ్లు కానీ సబ్స్టేషన్ కానీ ఏర్పిస్తూ ఇంకా మనం మిగిలిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇలా వారు అనుకోకుండా ఈ ప్రోగ్రాం మేము అక్కడ ఉంటే ఇక్కడికి రావడం చాలా సంతోషం. మేము అందరూ కలుపుకున్నందుకు అది ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయల వరకు అధికారంలో ఉన్నారు. మోడీ గారు 500 సిలిండర్ 1000 రూపాయలు 900 చేస్తే పేద వాళ్లకు మళ్ళా కట్టబోయే దిక్కుంటే ఎప్పుడైనా తగ్గియాలని ఆలోచన వచ్చింది ఆ కేసీఆర్ రైతు. ఇప్పుడు కరెంటు బిల్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలని వచ్చిందా? 600 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇలా మొత్తం పరిస్థితి గారు 2 రోజులు అప్పేసి ఇలా మీ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుంది. గ్రామం బెట్టు తండకు కూడా ఒక లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది. వెంట్లకుంట కూడా లిఫ్ట్ మంజూరు చేయడం జరిగింది. అమరావతి లిఫ్ట్ మరమ్మతులకి అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. దొండపాడు లిఫ్ట్ కూడా పూర్తి స్థాయిలో అమౌంట్ మంజూరు చేయడం జరిగింది. దొండపాడుకి 2 లిఫ్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి మిత్రులారా, కృష్ణానది నుంచి మనకి ఎన్ని నీళ్లు అవకాశం ఉంటే అన్ని నీళ్లు తీసుకునే విధంగా మనం ముందుకు పోదాం.